వాళ్ళ కళ్యాణ్ రామ్ గారు, వాళ్ళ బ్రదర్ కళ్యాణ్ రామ్ గారు అలాగా నాన్ స్టాప్గా అందరితో యాక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 500 పైచిన సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. అయినా సరే నాకు ఏదో జబ్బు ఉంది. ఇంకొక పేపర్ మీకు చూపిస్తే ఇదిగోండి, దీంట్లో నాకు లేని రోగం అంటూ లేదు, నాకు లేని రోగం అంటూ లేదని ట్రై చేసి వాళ్ళు రాసినటువంటి ఇది ఒకటి. ఇంకొకటి మరి ముఖ్యంగా మీకు చెప్పుకోవాల్సింది, గత కొద్ది కాలంగా అనారోగ్యానికి గురైన వేణుమాధవ్ ఇక మనకి లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్, మరి ఇప్పుడు మాట్లాడుతుంది వేణుమాధవ వాడి తమ్ముడో వాడి బామ్మడిద, ఎందుకు ఇది ఈ దుష్ప్రచారం, ఎందుకు చేస్తున్నారు అనేది వీళ్ళ మీద కేసు పెట్టడం కోసం హుషాయిగూడ ఫేస్ రావడం జరిగింది. అలాగే దీనిపైన పూర్తిగా సిపి గారికి, హోమ్మినిస్టర్ గారికి, హోమ్మినిస్టర్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. వారికి కూడా అన్ని కాపీలు రెడీ చేయడం జరిగింది. ఈరోజు రేపట్లో అందరికి కూడా ఈ కాపీలు అందజేయడం జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.